పిచ్చి దయ్యాల దగ్గర ఫుడ్ తిని ఇంటికి వెళ్తున్న మనోజ్కి అతను స్నేహితుల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, అరే ఏడున్నారా? ఇగో ఇప్పుడే షాప్ బంద్ చేసి ఇంటికి పోతున్నారా? దారిలోగా తిండి పిచ్చి దయ్యాలు కనిపిస్తే వాటిని మళ్ళీ ఏడిపించినా? సరేగాని బర్త్డే దావత్ ఇస్తున్నావా లేదా చెప్పు. అరే నేను ఎప్పుడైనా దావత్ ఇవ్వనన్నానారా? రేపు ఇంటికి రండి, మస్తు బాడీ చేసుకుందాం. గది మనోజ్ గాడంటే. తన అలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా రెండు దయ్యాలు గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాయి. ఇగో సెల్లే, గా మనోజ్ గాడు అక్కడున్నాడు చూడు. అవ్వక్క, దొంగ సచ్చినడు మనల్ని మోసం చేసి ఎట్లా నవ్వుకుంటా పోతుండో చూడు. గిదేవానికి ఆఖరి నవ్వు కావాలి సెల్లే. ఇంకెప్పుడన్నా గాడు మన జోలికి రావాలంటే భయంతోని జ్వరం పట్టుకోవాలి. ఏం చేద్దామక్క వాణ్ణి? నువ్వుగింత సడన్ గా అడిగితే నేనేం చెప్తా? ముందైతే గని దగ్గర పోదాం పా అని రెండూ కలిసి మనోజ్ దగ్గరికి వచ్చాయి. సరే నువ్వు ఉండరా, నేను మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేసి, ఓ ఏంది టోల్గేట్ కాడ సిల్లర్ అడుక్కునేవాళ్ళక్క, ఇద్దరు గిట్లా అడ్డం వచ్చిరు? మా తిండంతా తిని మమ్మల్ని అడుక్కునేటోళ్ళు అంటావా? ఏంది మీ తిండి నేను తిన్నానా? ఎప్పుడు? సంసారి లెక్క మాట్లాడుకు. నీ దాంట్లో ఎక్కువైంది, నీ దాంట్లో ఎక్కువైందని ఉన్నదంతా మెక్కలేదా నువ్వు? అరే ఇద్దరికి సరి సమానంగా పంచాలని చూసిన, జర ఎక్కువైంది నేను తిన్నా. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి తిన్నావులే. ఇప్పుడేంది ఏం చేస్తారు? నిన్ను ఇడిసి పెట్టాం, ఉప్పు కారం వేసుకొని తినేస్తాం. అరే ఉప్పు కారమే కాదు, మీరు గరం మసాలా వేసుకొని తిన్నా తిండికి నేను మంచిగుండా. కానీ నేను ముచ్చటి చెప్తా వినుర్రి. ఏం చెప్తావు? అయితే విను, రేపు పొద్దుగలనే మా ఇంటికి రార్రి, చికెను మటను కాయగూరలు అన్నీ తెచ్చి పెడతా. మీ ఇద్దరికి ఏది నచ్చితే అది వండుర్రి. కానీ మళ్ళా కానీ ఏంది రాబాయ్? ఏందంటే మీరు వండిన వంటలల్లా ఏది మంచిగా ఉంటదో అవన్నీ మీరు తినొచ్చు. అటు ఇటుగా ఉంటాయి చూడు, అవి మాత్రం నాకు. సరేనా? సరే పో, పొద్దుగలనే రండి మరి. అక్కడి నుంచి వెళ్ళాడు. మనోజ్ వెళ్ళగానే చెల్లిదయ్యం అక్కదయ్యం వైపు కోపంగా చూస్తూ, ఏందే నువ్వు, మనం వండుకొని గానికెందుకు పెట్టాలే? నువ్వు జర ఆగే, మొదలైతే అన్ని తేనియు, అన్ని వండుకొని సంకల పెట్టుకుని వద్దాం. ఓహో మంచి ఐడియా ఇచ్చినావక్క, మరేమనుకున్నావు? ఏం అనుకోలేదు గాని పోదాం పా అని రెండు దయ్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మరుసటి రోజున రెండు దయ్యాలు మనోజ్ ఇంటికి వెళ్ళాయి. మనోజ్ ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిర్రా, మీకోసమే ఎదురు చూస్తున్నా. వచ్చినాం గాని నువ్వు మళ్ళా ప్లాన్లు ఏమి వేస్తలేవు కదా. ఏ ఊక, ఒకసారి రెండు సార్లు మజాక్ చేస్తా గాని ఊకే మజాక్ చేస్తానా చెప్పు. సరే గాని అన్ని తెచ్చినవా? పొద్దుగలనే తెచ్చి అన్ని రెడీగా పెట్టినా ఇంట్లో. పోయి దబదబ వంట చెయ్యుర్రి. మీ ఇద్దర్లా ఎవరు మంచిగా వండితే అది వాళ్లకే, ఎవరు మంచిగా వండకపోతే అది నేను తింటాలే. సరే అని రెండు దయ్యాలు లోపలికెళ్ళాయి. లోపల అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. రెండు దయ్యాలు వేరువేరుగా వంటలు చేయడం మొదలుపెట్టాయి. కోడిని కోసి ముక్కలు నరికి ఉప్పు కారం దండిగా పెట్టి నిప్పుల మీద కాల్చుకు తింటే ఆహా ఎంత మంచిగుంటదే సెల్లెలా, అబ్బబా ఎంత కమ్మగుంటదే సెల్లెలా, ఓ సెల్లే అని పాట పాడుకుంటూ ఉంది. అది చూసి చెల్లిదయ్యం కూడా పాట పాడడం మొదలుపెట్టింది. వంకాయ బీరకాయ సొరకాయ ఆలుగడ్డ అన్ని కలిపి, అబ్బబా అన్ని కలిపి వండి తింటే ఎంత మంచిగుంటదే అక్క, అబ్బబా ఎంత కమ్మగుంటదే అక్క, ఓ అక్కో. ఏతి నీ ముఖం లెక్కనే ఉంటది, అన్ని కలిపి వండితే అది పెండైతది. నా వంటంటే కుళ్ళే నీకు, నీకంటే నేనే మంచిగుండుతా ఏమనుకున్నావో. నీ మొహం ఉప్పేస్తే కారమేయో, కారమేస్తే ఉప్పేయో, మంచిగా వండుతుందంట ఇది.
చాలు కాపు, ఎవరిది మంచిగుంటదో ఎవరిది చెత్తగుంటదో చెప్పేటోడు బయటున్నాడు. సరే అయితే చూద్దాం అని ఇద్దరూ పోటాపోటీగా వంటలు పూర్తి చేశారు. A few moments later. నా వంట అయితే అయింది, నాది కూడా అయింది. నడు ఆ మనోజ్ గారి దగ్గర పోయి చెప్దాం టేస్ట్ చేయమని అని అనుకుంటూ రెండు దయ్యాలు మనోజ్ దగ్గరికి వచ్చాయి. అయిపోయిందా మీ ఇద్దరి వంటలు? ఆ అయిపోయింది, పోయి చూడుపో ఏది మంచుకుందో. సరే మీరు ఈయన్నే ఉండుర్రి, నేను పోయి టేస్ట్ చేసి వస్తా అని లోపలికెళ్ళి తలుపు పెట్టుకున్నాడు. ఎవరిది మంచిగుందో ఇప్పుడు తెలుస్తుంది. ఆ తెలుస్తుందిలే జరాగు అని ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు. మనోజ్ లోపలికెళ్ళి చాలాసేపు అవుతోంది. సెల్లే ఈడింకా బయటకొస్తలేడు, అవ్వక్క మస్తు సేపాయే ఈడు లోపలికి పోయి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. టైం గడిచిపోతోంది, సాయంత్రం అయ్యింది. సెల్లే పొద్దుగాలు పోయిండాడు, సీకటి కూడా పడేలా ఉంది, చూద్దాం పా ఓసారి అని అనుకుంటూ తలుపు దగ్గరికెళ్లారు. తలుపు పెట్టి ఉంది, లోపల నుంచి మ్యూజిక్ సౌండ్ వస్తోంది. అది విని చెల్లే లోపలికెళ్ళి మ్యూజిక్ సౌండ్ వస్తుందే, అవ్వక్క గీడు మళ్ళా మనల్ని మోసం చేసినట్టున్నాడు. వీడు లోపలేం చేస్తుండో చూడు, అగో ఆడ ఓ తర్రున్నది అండ్లకెళ్ళి చూద్దాం అని ఇద్దరు ఆ హోల్ దగ్గరికి వెళ్లి చూశారు. లోపల మనోజ్ తన ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకుంటున్నాడు. అది చూసి వీళ్ళు షాక్ అయ్యారు. అక్క వీడు మళ్ళీ మనల్ని మోసం చేసిండు, వీడి సంగతి చెప్పాలే లేకుంటే మనం దయ్యాలమే కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు కథలో మనం తెలుసుకుందాము మన నలుగురు భార్యల్లో మనతో ఉండేది ఎవరు అని. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, ఆయనకి నలుగురు భార్యలు. ఒకనాడు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు, చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అయితే ఆ రాజుకి చనిపోయాక ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు, అందుకని కోమలాంగి ఓ కోమలాంగి అందరికంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే తన నాలుగవ భార్యను పిలిచి, నువ్వు నాకు చాలా ఇష్టమైన భార్యవు గదా, నేను చనిపోయినప్పుడు నాతో పాటు చనిపోతావా? తన భార్య వెను వెంటనే నిరాకరించింది. క్షమించండి మహారాజా, నేను మీతో రాలేను, అక్కడి నుంచి వెళ్లిపోయింది. నక్షత్రి రాజుగారికి తన మూడవ భార్య మీద కూడా ప్రేమ ఎక్కువే. నక్షత్రి నాతో పాటు చనిపోవటం నీకిష్టమేనా అని అడిగాడు. మూడవ భార్య, నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం, నేను మీతో చావలేను అని చెప్పింది. రాజుగారి రెండో భార్య ప్రతి కష్టంలోనూ రాజుకు తోడుగా ఉంది. రాజు జహ్నవి నీకు నాతో పాటు చనిపోవటం ఇష్టమేనా అని అడిగాడు. రెండో భార్య, క్షమించండి మహారాజా, ఈ విషయంలో నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను, కానీ మీరు చనిపోయాక మీ అంతిమ సంస్కారాలు ఘనంగా జరిపిస్తాను, అప్పటి వరకు మీ పక్కనే ఉంటాను. తలుపు వెనుక నుండి, నేను మీ వెంట వస్తాను మహారాజా, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి, అది మరణించిన తరువాత అయినా నేను మీ వెంటే వస్తాను. రాజు ఎక్కడి నుండి ఈ మాటలు వినపడుతున్నాయి అని చూస్తే ఆ మాటలు తన మొదటి భార్యవి. రాజు ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆమె అలాంటి మాటలు అనేసరికి, సావిత్రి నన్ను క్షమించు, నువ్వు నాతో ఉన్నన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు, కానీ నువ్వు నాతో చనిపోవటానికి కూడా సిద్ధపడ్డావు, ఇప్పటి నుండి బతికినన్నాళ్ళు నేను నిన్ను బాగా చూసుకుంటా. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, మన అందరి దగ్గర నలుగురు భార్యలున్నారు, అందులో నాలుగవ భార్య మన శరీరం. శరీరం మనకి మంచి బట్టలు వేసి ఆభరణాలు పెట్టి అలంకరిస్తుంది, కానీ చివరికి మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. మన మూడవ భార్య ధనము మరియు సంపద. మన జీవితంలో చాలా సమయాన్ని సంపాదన కోసమే వెచ్చిస్తాము, కానీ ఆ సంపాదన ఏది కూడా మనతో రాదు. రెండవ భార్య మన కుటుంబం, బంధువులు, స్నేహితులు. వాళ్ళు మన ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ మనతో ఉంటారు, కానీ మనం చనిపోయాక
వాళ్ళు కేవలం శ్మశానం వరకు మాత్రమే వస్తారు. ఇంకా మొదటి భార్య మన చరిత్ర. మనం బ్రతికి ఉన్నన్ని రోజులు మనం చేసిన మంచి చెడులే మనం చనిపోయాక కూడా కీర్తి ప్రతిష్ఠలుగా మనతో వస్తాయి. అవే చరిత్రలో నిలిచిపోతాయి. ఈ కథలో నీతేమిటంటే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, సంపదతో ఆనందమైన జీవితాన్ని గడపాలి, బంధువులు స్నేహితులతో ప్రేమగా ఉండాలి, కానీ ఎప్పుడూ మంచితనాన్ని వీడక చరిత్రలో నిలిచిపోవాలి. ఇవే మన కీర్తి ప్రతిష్టలుగా వర్ధిల్లుతాయి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.